కరోనాను అరికట్టడం, లాక్డౌన్ సమయంలో పేదలను ఆదుకోవడమే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం పనిచేస్తోందని డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి అన్నారు. కరోనా నేపథ్యంలో పేదలకు ప్రజా పంపిణీ ద్వారా ఉచితంగా అందించే బియ్యం, కందిపప్పుల పంపిణీని ఆమె ప్రారంభించారు. లాక్డౌన్ సమయంలో పేద ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పుష్ప శ్రీవాణి అన్నారు. సీఎం జగన్ కరోనా విపత్తు నుంచి రాష్ట్రాన్ని రక్షించేందుకు శ్రమిస్తున్నారన్నారు. క్వారంటైన్ సెంటర్ లోనే కాదు, హోమ్ ఐసోలేషన్, హోమ్ అరెస్ట్ చేసినా కూడా అది నివారించవచ్చు. లేదు లేదు, ఎక్కడ అది లేదు. ఒకవేళ వస్తే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో, వాళ్ళ కష్టాలను చూసి చలించిపోయినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో దాదాపు 1,47,00,000 మంది కుటుంబాలకు ఈరోజు 30 రోజుల్లోనే 3 నెలలకు ఇచ్చేటువంటి రేషన్ని ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అంటే 3 విడతలుగా, మార్చి 29 మొదటి విడత, ఏప్రిల్ 15 రెండో విడత, ఏప్రిల్ 29 తారీఖున 3వ విడత. అంటే ప్రతి మనిషికి కూడా 5 కేజీల చొప్పున, కుటుంబానికి 1 కేజీ కందిపప్పు చొప్పున, నెల రోజుల్లో ప్రతి వ్యక్తికి కూడాను 15 కేజీల బియ్యము, కుటుంబానికి 3 కేజీల కందిపప్పుని ప్రభుత్వం అందజేస్తుందన్న విషయాన్ని మీ ద్వారాగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా 1వ తారీఖున ఎప్పటిలాగే 58,00,000 మంది పెన్షన్దారులకు ఈరోజు 1వ తారీఖున ఎప్పటిలాగానే పెన్షన్ని ఇంటికే పంపిణీ చేస్తామన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం.